తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో పండుగని కుటుంబ సమేతంగా చేసుకోవాలి తప్ప కోడి పందాలు నెంబర్ గుండ్లు వగైరా జూదాలకు పాటు పడితే కఠిన చర్యలు తప్పవని సిఐ కిషోర్ బాబు హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రతిపాడు పోలీస్ స్టేషన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సుధాకర్ ఏఎస్ఐ సత్యనారాయణలు పాల్గొన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు అండ్ అడ్వాన్స్ హ్యాపీ పొంగల్. ఈరోజు పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు రాబోయే సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లో కొన్ని జోద క్రీడలు అనేవి వికృతమైన శాస్త్రంలో చేస్తూ ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా, అలాగే ఇళ్లలో పాపం ఏ రోజుకి ఆ రోజు పని చేసుకుని ఎంతో కొంత సంపాదించుకుని కూడబెట్టుకుని ఏదో ఒక వస్తువు లేకపోతే పిల్లలు చదువుకో ఖర్చు పెట్టుకుందామని చెప్పేసి దాచుకునే ఎవరైతే సోదరిమణులు ఉంటారో పాపం వాళ్ళ దగ్గర నుంచి డబ్బులను కూడా భర్తలు కావచ్చు లేకపోతే ఇంట్లో పిల్లలు కావచ్చు వీళ్ళందరూ కూడా డబ్బులు అన్నీ కూడా లాక్కుని పోయి జూదాల్లో పెట్టి కుటుంబాలు రోడ్డును పడిపోయే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ సంక్రాంతి సందర్భంగా ఎవరు కూడా ప్రజలెవరూ కూడా ఎటువంటి కోడిపందాలు కానీ ఈ గుండాటలు కానీ ప్యాకాట్లు కానీ ఎవరు కూడా ప్రోత్సహించొద్దు, ఎవరు కూడా పాల్గొనవద్దు. మన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు శ్రీ రవీంద్రబాబు గారు వచ్చిన తర్వాత చాలా విస్తృతంగా మనం దాడులు చేయడం, ఈ యొక్క ప్యాకాట్లు కావచ్చు, కోడిపందాలు కావచ్చు, లేకపోతే గుండాటలు కావచ్చు, ఎనీ సోషల్ ఈవెంట్స్ అన్నింటి మీద కూడా విస్తృతంగా దాడులు చేసి అన్నిటి కూడా అరికట్టడం జరిగింది. అలాగే ఈ పండగ సీజన్లో కూడా ఎవరు కూడా ప్రజలెవరు కూడా వాటిని ప్రోత్సహించడం కానీ వాటిలో పాల్గొనడం కానీ దయచేసి చేయొద్దు. వారందరి మీద గతంలో ఎవరైతే ఈ కేసుల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం ఈ పండగ సందర్భంగా పిలిచి వాళ్ళందరినీ కూడా మనం మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారి దగ్గర బైండ్ ఓవర్ చేసి కొంత అమౌంట్కి మనం ఇక్కడ బైండ్ ఓవర్ బాండ్స్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే మనం బాండ్స్ మనం అక్కడ పెట్టి గుడ్ బిహేవియర్ ఉండడానికి కోసం పెట్టిస్తామో, ఎవరైనా మళ్ళీ కేసులు ఇరుక్కుంటే మాత్రం ఎంతైతే అమౌంట్ పెడతారో 100,000 కానీ 50,000 కానీ ఆ అమౌంట్ అంతా కూడా ఫర్ఫిట్ చేయడం జరుగుతుంది, అంటే కట్టించడం జరుగుతుంది. అలాగే మళ్ళీ వాళ్ళ మీద తిరిగి కేసు పెట్టడం జరుగుతుంది, క్రిమినల్ కేసు. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా సహకరించి ఎక్కడన్నా ఇలాంటి లేదంటే కనుక మీరు మీ గ్రామాల్లో ఉండే నాయకులు కానీ పెద్దలు కావచ్చు, మీరు కూడా మీలో మీరు అందరూ మాట్లాడుకుని ఇలాంటివి మన ఏరియాలో జరగకుండా ఉండే నిమిత్తం అందరూ కూడా చర్యలు తీసుకుంటారని ఆశిస్తాము. అలాగే సంక్రాంతి పండుగ అనేది మన యొక్క భారతదేశంలో చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాముఖ్యమైన పండుగ. అలాంటి పండుగ నేపథ్యంలో సాంప్రదాయమైన క్రీడలు చక్కగా గ్రామాన సాంప్రదాయమైన క్రీడలు అందరూ కూడా ఆడుకోవాలని మేము కూడా ప్రోత్సహిస్తున్నాం. అలాగే పోలీస్ తరఫున కూడా ఈ యువత ఎవరైతే ఉన్నారో ఆ యువత ఈ యొక్క జూద క్రియలకి జూద క్రీడలకి వెళ్లకుండా ఉండే నిమిత్తం మేము కూడా మా తరఫున ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ యువతను దాంట్లో భాగస్వామ్యం చేసేందుకు గాను అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ మా అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రతిపాడు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు అండ్ అడ్వాన్స్ హ్యాపీ పొంగల్. ఈరోజు పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు రాబోయే సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లో కొన్ని జూద క్రీడలు అనేవి వికృతమైన శాస్త్రంలో చేస్తూ ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా, అలాగే ఇళ్లలో పాపం ఏ రోజుకి ఆ రోజు పని చేసుకుని ఎంతో కొంత సంపాదించుకుని కూడబెట్టుకుని ఏదో ఒక వస్తువు లేకపోతే పిల్లలు చదువుకో ఖర్చు పెట్టుకుందామని చెప్పేసి దాచుకునే ఎవరైతే సోదరిమణులు ఉంటారో పాపం వాళ్ళ దగ్గర నుంచి డబ్బులను కూడా భర్తలు కావచ్చు లేకపోతే ఇంట్లో పిల్లలు కావచ్చు వీళ్ళందరూ కూడా డబ్బులు అన్నీ కూడా లాక్కుని పోయి జూదాల్లో పెట్టి కుటుంబాలు రోడ్డును పడిపోయే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ సంక్రాంతి సందర్భంగా ఎవరు కూడా ప్రజలెవరూ కూడా ఎటువంటి కోడిపందాలు కానీ ఈ గుండాటలు కానీ ప్యాకాట్లు కానీ ఎవరు కూడా ప్రోత్సహించొద్దు, ఎవరు కూడా పాల్గొనవద్దు. మన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు శ్రీ రవీంద్రబాబు గారు వచ్చిన తర్వాత చాలా విస్తృతంగా మనం దాడులు చేయడం, ఈ యొక్క ప్యాకెట్లు కావచ్చు, కోడిపందాలు కావచ్చు, లేకపోతే గుండాటలు కావచ్చు, ఎనీ సోషల్ ఈవెంట్స్ అన్నింటి మీద కూడా విస్తృతంగా దాడులు చేసి అన్నిటి కూడా అరికట్టడం జరిగింది. అలాగే ఈ పండగ సీజన్లో కూడా ఎవరు కూడా ప్రజలెవరు కూడా వాటిని ప్రోత్సహించడం కానీ వాటిలో పాల్గొనడం కానీ దయచేసి చేయొద్దు. వారందరి మీద గతంలో ఎవరైతే ఈ కేసుల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం
ఈ పండగ సందర్భంగా పిలిచే వాళ్ళందరం కూడా మనం మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారి దగ్గర బైండ్ ఓవర్ చేసి కొంత అమౌంట్కి మనం ఇక్కడ బైండ్ ఓవర్ బాండ్స్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే మనం బాండ్స్ మనం అక్కడ పెట్టి గుడ్ బిహేవియర్ ఉండడానికి కోసం పెట్టిస్తామో, ఎవరైనా మళ్ళీ కేసులు ఇరుక్కుంటే మాత్రం ఎంతైతే అమౌంట్ పెడతారో 100,000 కానీ 50,000 కానీ ఆ అమౌంట్ అంతా కూడా ఫర్ఫిట్ చేయడం జరుగుతుంది, అంటే కట్టించడం జరుగుతుంది. అలాగే మళ్ళీ వాళ్ళ మీద తిరిగి కేసులు పెట్టడం జరుగుతుంది, క్రిమినల్ కేసు. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా సహకరించి ఎక్కడైనా ఇలాంటి జోర కార్యక్రమాలు జరిగినా సరే మాకు సమాచారం ఇవ్వండి. లేదంటే కనుక మీరు మీ గ్రామాల్లో ఉండే నాయకులు కానీ పెద్దలు కావచ్చు, మీరు కూడా మీలో మీరు అందరూ మాట్లాడుకుని ఇలాంటివి మన ఏరియాలో జరగకుండా ఉండే నిమిత్తం అందరూ కూడా చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ ఉన్నాం. అలాగే సంక్రాంతి పండుగ అనేది మన యొక్క భారతదేశంలో చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాముఖ్యమైన పండుగ. అలాంటి పండుగ నేపథ్యంలో సాంప్రదాయమైన క్రీడలు చక్కగా గ్రామాన సాంప్రదాయమైన క్రీడలు అందరూ కూడా ఆడుకోవాలని మేము కూడా ప్రోత్సహిస్తున్నాం. అలాగే పోలీస్ తరఫున కూడా ఈ యువత ఎవరైతే ఉన్నారో ఆ యువత ఈ యొక్క జోద క్రియలకి జోద క్రీడలకి వెళ్లకుండా ఉండే నిమిత్తం మేము కూడా మా తరఫున ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ యువతను దాంట్లో పాల్ భాగస్వామ్యం చేసేందుకు గాను అన్ని పోలీస్ స్టేషన్ల పరిధి